పిల్లల ఆరోగ్యానికి తేనె ఎంతగానో మేలు చేస్తుంది. అందుకే పిల్లలు తాగే పాలలో పంచదారకు బదులు తేనెను చేర్చుకోవటం ఉత్తమం. అలాగే పిల్లలకు ఇచ్చే అల్పాహారంలో తేనెను చేర్చడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెంచవచ్చు. అందుకే తేనెతో బ్రెడ్ ముక్కలను టోస్ట్ చేసి పిల్లలకు ఇవ్వటం మంచిది. 2 బ్రెడ్ ముక్కలను తీసుకుని బ్రెడ్కు ఇరువైపులా తేనెను రాసి దానికి 1/2 స్పూన్ మేర పీనట్ బటర్ కూడా రాసి అలాగే అల్పాహారంగా హనీ టోస్ట్ ఇవ్వచ్చు. పిల్లలకు స్నాక్స్ బాక్స్లో ఉంచినట్లయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. రోజు పిల్లలు తినే బ్రేక్ఫాస్ట్లో పండ్ల ముక్కలతో సలాడ్ రెడీ చేయండి. తాజా పండ్ల ముక్కలకు ఫ్యాట్ తొలగించిన పెరుగుతో పాటు తేనె కూడా కలపండి. వీటితో పాటుగా తేనెను తృణధాన్యాలను కూడా కలిపి సర్వ్ చేయొచ్చు. రోజు తినే మామూలు సలాడ్ కంటే తేనె కలిపిన సలాడ్స్ తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇంతే కాకుండా శుభ్రం చేసిన చికెన్ ముక్కలకు ఆవాల పొడి, సోయా సాస్, నిమ్మరసం చేర్చి చికెన్ ముక్కలకు పట్టించండి. చివరగా తేనెను కూడా చికెన్ ముక్కలకు పట్టించి గంటపాటు అలాగే ఉంచి రోస్ట్ చేసి పిల్లలకు ఇస్తే ఇష్టపడి లొట్టెలేసుకుంటూ మరీ తింటారు.